గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కేసీఆర్ దూకుడు ముందు ప్రతిపక్షాలు కకావికలమైపోయాయి. కాంగ్రెస్, తెదేపా, తేజేసా, సిపిఐలు కలిసి ఏర్పాటు చేసిన ప్రజాకూటమి కూడా తెరాస విజయాన్ని నిర్వహించలేక చితకలపడింది. సరైన వ్యూహం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడం కూడా కూటమి వైఫల్యానికి కారణమైంది. బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉన్న కాంగ్రెస్, తెదేపాల మధ్య ఓట్ల బదలాయింపులో ఉన్న లోపాలే ఈ ఫలితాలను బయటపెట్టాయి. వేగం, సమన్వయం విజయ అవకాశాలను శాసిస్తాయని ఎన్నికల తీర్పుతో ప్రతిపక్షాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి గెలుపు ఓటంలో నిర్ణయిస్తారన్న ప్రాథమిక విషయాన్ని కూటమి పక్షాలు విస్మరించాయి. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా కూటమి బలమైన నేతగా ఎవరో ఒకరు కేసీఆర్తో నేరుగా తలపడే ప్రయత్నం కూడా చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోదండరామ్, ఎల్ రమణ వంటి నేతలు కూటమిలో ఉన్నా ఎవరు కూటమి నేతగా ప్రచురణలోకి వెళ్లలేదు. దీంతో బలమైన కేసీఆర్కు పోటీ ఎవరనే అంశానికి ప్రతిపక్షాల వద్ద సమాధానం లేకుండా పోయింది. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై వ్యతిరేకత ఉన్నా చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్ తనను చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాల నుంచి ఈ విధంగా అడిగే అవకాశమే లేకుండా పోయింది. ప్రజాకూటమిని విమర్శించేందుకు తెరాసకిదో ఆయుధంగా మారింది. సీట్ల పంపిణీ కూడా కూటమి విజయావకాశాలకు దారుణంగా దెబ్బతీసింది. కాంగ్రెస్ దాదాపు 15 స్థానాల్లో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. అంతేకాదు టీడీపీ, టీజేఎస్లు కూడా తమకు కేటాయించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆలస్యంగానే ప్రకటించాయి. దీంతో వారికి ప్రచార సమయం లేకుండా పోయింది. తెరాస ఒకేసారి దాదాపు 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చి రంగంలోకి దింపింది. ఒక్క కోదాడ, ముషిరాబాద్ అభ్యర్థుల విషయంలోనే కొంత జాప్యం జరిగింది. కొంగర కలాన్ సభ నిర్వహించే సమయంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సమాచారం బయటకు వచ్చింది. అది తెలిసి కూడా అప్పటి నుంచి తాము వనరులను, పొత్తుల వ్యూహాలను ప్రతిపక్షాలు సిద్ధం చేసుకోలేకపోయాయి. పొత్తుల గొడవతో బాగా నష్టపోతామని తేజేసా నేత కోదండరాం చాలాసార్లు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన మాటలే నిజమయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన తెజాసా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. తెజాసాకు కేటాయించిన సీటులో కూడా రెబల్స్ బరిలోకి దిగడంతో కూటమిలో ఐక్యత లేదన్న విషయంలో ప్రజల్లోకి వెళ్ళింది. తొలుత కోదండరాం జనగామలో బరిలోకి దిగుతారని ప్రకటించినా అక్కడ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్యను తాను నామినేషన్ వేస్తున్నట్లు ముందే ప్రకటించారు. దీంతో మృదు స్వభావిగా తెలంగాణవాదిగా పేరున్న కోదండరాం అసలు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కూటమి ఐక్యతపై ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించింది. కూటమికి ఇంత నష్టం జరిగినా పొన్నాల గెలిస్తే అదొక తృప్తి. తాజా ఫలితాలను చూస్తే కాంగ్రెస్, తెదేపా మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదని స్పష్టమవుతుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును వేర్వేరు పార్టీలకు చీలిపోయింది. దీనికి తోడు భారీగా బరిలోకి దిగిన రెబల్స్ విజయ అవకాశాలకు దెబ్బతీశారు. కాంగ్రెస్ 19 మందిపై వేటు వేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోపక్క భాజపా, ఎంఐఎంలతో ఎటువంటి పొత్తు లేకుండా తెరాస ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళింది. ఇది అంతిమంగా తెరాసకు లబ్ధి చేకూర్చింది. ఎంఐఎంకు రాష్ట్రంలో ఉన్న సానుభూతి ఓట్లు మాత్రం నిరాటంకంగా తెరాసకు బదిలీ అయ్యాయి. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.